नमस्ते नेनु मी श्रीजा ई रोज रेसीपी वच्चेसि कस्टर्ड पौडर चाला सुलभंगा इंट्लोने ई मूडु वस्तुवुलु अंदुबाटुलो उंटे सरिपोतुंदि कस्टर्ड पौडर अनेदि चाला सुलभंगा चेसुकोवच्चु अलागे चेसिन कस्टर्ड पौडर तो फ्रूट कस्टर्ड एला तयारु चेयालि अनेदि कूडा चूपिस्तानु पूर्ति वीडियो वाच चेयंडि इंद्र चेप्पिन टिप्स अन्नि फालो अव्वंडि మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అలాగే ఏమైనా కొత్త రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో ప్లీజ్ తెలియచేయండి పదండి మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్తూ చేస్తూ మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్గా ఇక్కడ నేను 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను ఇది గ్రామ్స్లో అయితే 50 గ్రాములు అలాగే ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నా అండి సాల్ట్ ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే మళ్ళీ 3 ఇంగ్రీడియన్స్ అన్నారు కదా ఇదేంటి సాల్ట్ యాడ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు ఇది కామన్ గా ఇంట్లో ఉంటుంది కదండి సాల్ట్ అనేది అందుకనే నేను మెన్షన్ చేయలేదు అలాగే కలర్ yellow ఫుడ్ కలర్ ఒక అర టీస్పూన్ ఒకవేళ కలర్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళకు అది కూడా టిప్స్ నేను ఇందులో ఇస్తాను పూర్తిగా వాచ్ చేస్తే మీకు అర్థం అవుతుంది తర్వాత వచ్చేసి వెనిలా ఎసెన్స్ కూడా ఇంట్లో లేకపోతే ఏం చేయాలనేది కూడా చెప్తాను ఒక అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఇంగ్రీడియన్స్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఖచ్చితంగా బ్లెండ్ చేయాల్సి ఉంటుంది ఇది బ్లెండ్ చేసిన తర్వాత చెప్తాను చూసినారు కదా దీన్ని లైటింగ్ వల్ల మీకు అర్థం కావట్లేదేమో నేను ఇంతవరకు మిక్స్ చేసి చూపించాను కదా స్టార్టింగ్ ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇందులో వేయడం స్కిప్ చేసేసి మామూలుగానే వెనిలా ఎసెన్స్ కార్న్ ఫ్లోర్ సాల్ట్ వరకు గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడు కస్టర్డ్ చేసుకోవాలన్నా సరే అందులో పాలు మరిగించుకుంటాం కదా మీ ఇంట్లో అన అవైలబిలిటీగా కుంకుమ పువ్వు ఉంటే కొంచెం అందులో వేసేసి మరిగించి కార్న్ ఫ్లోర్ ని మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ కార్న్ ఫ్లోర్ కస్టర్డ్ ని కలిపేసి వేసేసుకోండి సరిపోతుంది ఒకవేళ కుంకుమ పువ్వు అవైలబిలిటీలో లేకపోతే స్కిప్ చేసన్నా వేసుకోండి లేదు కలర్ ఖచ్చితంగా కావాలనుకుంటే చాలా తక్కువ క్వాంటిటీలో చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకోండి ఎక్కువ వేయకండి మళ్ళీ వెనిలా ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది అలాగే వెనిలా ఎసెన్స్ ప్లేస్ లో ఏం చేయాలనేది కూడా చెప్తాను ముందు ఈ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను ఫస్ట్ ఒక 1/2 లీటర్ పాలకి కస్టర్డ్ పౌడర్ ఎంత తీసుకోవాలనేది చూపిస్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని మీరు మా పాలు మరిగించుకునేటప్పుడు కూడా దీన్ని కలిపి పెట్టుకోవచ్చు కాకపోతే నేను ముందుగా మీకు చూపిస్తున్నాను దీని చక్కగా మిక్స్ చేసి పెట్టుకోండి ఒక 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాదు పాలు 1/2 లీటర్ ఒకవేళ మీకు క్వాంటిటీలో తెలియకపోతే మన ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదా 1/2 లీటర్వి అలా వేసుకోండి రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే ఇది చాలా ఈజీగానే ఉంటుంది అలాగే దీనికి 5 టీ స్పూన్ల పంచదార కరెక్ట్ గా ఉంటుంది ఒకవేళ మీకు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఈ పాలని ఫస్ట్ మరిగించుకోవాలి ఆ తర్వాతే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ని వేయాలి అలాగే కస్టర్డ్ పౌడర్ కలిపేసి ఉంచేస్తాం కదా మళ్ళీ మనం పాలు మరిగిన తర్వాత వేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి కస్టర్డ్ పౌడర్ ని ఆ లిక్విడ్ ని ఒకసారి కలిపి అప్పుడు ఇందులో వేయండి ఎందుకంటే కార్న్ ఫ్లోర్ కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం వేసినప్పుడు మొత్తం పాలల్లో పడదు ఒకసారి మిక్స్ చేసి వేసుకున్నామంటే చక్కగా కలిసిపోతుంది ఇలా వేసేసి వెంటనే కలిపెట్టండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అడుగంతా కూడా మాడిపోతుంది ఇలాగా జస్ట్ 1 సెకండ్ అలాగా మరగబెట్టి దింపేసి బాగా చల్లారనివ్వాలి చల్లారనిచ్చి ఫ్రిజ్ లో పెట్టి ఉంచామంటే ఇంకా ఇది గట్టిపడుతుంది నేనైతే ఫ్రిజ్ లో పెట్టలేదండి రూమ్ టెంపరేచర్ కి చల్లారని ఉంచాను అలా చల్లారిన తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ ఎలా కలుపుకోవాలో అనేది కూడా చూపిస్తాను ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను ఇది చల్లారిపోయింది చూస్తున్నారు కదా ఇది చల్లారిన తర్వాత అండి ఇప్పుడు మనం కలుపుకుందాము ఫ్రూట్ కస్టర్డ్ ఎప్పుడు కూడా మనం కలిపిన తర్వాత ఒకసారి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అలాగే ఫ్రూట్స్ వేసిన తర్వాత మాక్సిమం తొందరగా తినేస్తే మంచిది ఒకవేళ స్టోర్ చేసుకోవాలంటే మాత్రం ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేయకండి మీకు ఇష్టమైన పండ్లని వేసుకోండి నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాగ బొప్పాయ దానిమ్మ అలాగే మ్యాంగో బనానా వేసాను మీకు నచ్చింది వేసుకోండి అలాగే దీన్ని మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ వరకు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని దాన్ని చల్లబడిన తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఎక్కువ సేపు అయితే ఉంచకండి ఒకవేళ వెనిలా ఎసెన్స్ గాని అందుబాటులో లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు మీకు గాని వీడియో యూస్ అయిందని అనిపిస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా వ్యూ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.